ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్న స్వామి వ్లాగ్స్. అందరు మంచిగా మేము అయితే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. గత 4-5 రోజుల నుంచి నిన్న యాక్చువల్గా నేను పడతాను అనుకున్న వర్షం, కానీ నిన్న కొంచెమే పడ్డది. ఇప్పుడు మాత్రం మంచిగా ముసురు పెట్టింది. ఈ ముసురులో గట్టి కొట్టాలి, వాన గట్టి కొడితే చెరువులు నిండి అందుకెళ్ళి చేపలు బయటకు వెళ్తే మస్తు ఉంటుంది. చూడుకోనికి కూడా, పట్టుకోనికి కూడా. ఏదైనా ఇది చూడు, నా రోకంతో నీ మీద జాను. సెలవు పెడతలేరా? సిమెంటా? బీజేపీ జెండాలని గట్ల పడేసినాయి అవి తడిచిపోతున్నా, అవి తీసి జరా జరా గిట్టు గిట్టు పెట్టు. ఏం లేదు, గీటులు ఎన్ని ఉన్నాయి తెలుసా? అందులో 10 బాటిల్ ఉంటాయి. ప్రియాంశ గారు తిన్న ప్రతి ఒక్క ఐటమ్ అలా ఉంది. అంతా కార్ కింద పడేసాం మొత్తం. ఓకే ఓకే, అయిపోయింది ఇప్పుడు క్లియర్ గా అయిపోయింది. పట్ట ఏం పెట్టకి, నేను పోతున్నా. ఉన్నాను, అవి ఎండ పెట్టేసి గట్టి. సో వర్షంలా బట్టలు ఎండేసారు. వీడికి వెళ్ళి ఆడదాక మాకైతే దీని కింద షట్టర్ ఉంది, అందుకని వీడు ఎండేసారు. లేకపోతే బట్టలు అయితే ఎండకపోతుండే. ఇది తింటుంటే మాత్రం వెరైటీ టేస్ట్ రా. బిర్యానీ టేస్ట్ ఉంది. బిర్యానీ కూడా ఇట్లా ఉండదు. మా రైస్ అట్లా ఉంది అన్న, అది రైస్తో వచ్చింది అట్లా. రైస్ ఎగ్ బా నాణ్యం చేసినది, కొద్దిగా వేస్తే అట్లా వస్తుంది కాబట్టి నీట్గా మంచి టేస్ట్ వస్తుంది. ఒకరోజు లంచ్ అయితే అంతగా బియ్యం కాదు అంటే ఎక్కువ క్వాంటిటీ చేస్తావా? ఈరోజు పొద్దు పొద్దుగా బిర్యానీ, బీరకాయ బిర్యానీ మర్చిపోయినా. అంత మంచిగా ఉంది అలా బీరకాయలు కట్ చేసి ఉన్నది. సెట్ అయితే ఆ ఫోన్ సరిగ్గా పెట్టాను, నీకు వస్తూనే ఉంటుంది అవి. కేరా బాబు, క్రియాన్స్ తెచ్చినవారా? ఎట్లా తాగుతుందిరా పెన్ని? అంటుంది చట్నీ నిజంగా బాగుంది. అలా కొబ్బరి చట్నీ, కొబ్బరి చట్నీ కదా. మరి ఏం చట్నీ? బాగుంది అట్లా టేస్ట్. సో దాదాపు 2-3 గంటల నుంచి కొడుతున్నాం వర్షము. బట్టలు మనలు బట్టలు ఉతికిరు వర్షంలో, అట్నే పక్కన పెట్టేసారు. కొన్ని ఆరేసారు మళ్ళీ ఇక ప్లేస్లో అని చెప్పేసి ఆయన బండి మీద కొన్ని పెట్టి సారేసి ఇట్లా. ఈ వర్షం ఎక్కువ పడతలేదు, తక్కువ పడతలేదు. నువ్వు చూడడానికి వర్షం పడుతున్నట్టే లేదు, కానీ ఇట్లా తుప్పుడు 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 తుప్పుడుగా పడతా ఉన్నది. బయట ఏ పని చేయకుండా, ఇంకా పప్ప మంచిగా అయితే ఆవుకడు వేసి వచ్చిండు. కట్టేసిన దొడ్లే మంచిగా మేస్తుందా? మరి వానకు పొద్దున వానలేదు కదా, ఇప్పుడు ఇప్పుడే మేస్తుందా వానలో కూడా? ఇదేంది సెలవేటా దానికి? అప్పుడు ఇప్పగానే గడికి దొడ్ల గురికి వస్తుండే వాన గట్టి కొడితే, వచ్చి గడియం కడ మేస్తుండే. ఇప్పుడు అట్లా ఇది ఆకలి ఉంది కాబట్టి ఏం చేయలేము. మరి ఎక్కువ వర్షం పడితే బర్రెలు ఇప్పుతారు, కానీ ఆవిప్తే ఏం కదా, మేస్తుందా? కానీ లాగని ఇప్పుద్దాము, లాగ సలిపెడితే జ్వరం వస్తుంది. మేక మేక కూడా మేస్తుందా వర్షంలా? ఏ తడవయా? ఏమయ్యా, ఎంతైనా వర్షాకాలం మోజీలకు చాలా ఇబ్బంది. ఏడ తల దాచుకొని ఉండదు, తిండి చక్క దొరకదు, అంతా ఈ పట్ల పచ్చి 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 పచ్చిగా ఉంటుంది. నీళ్ళు 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 దానికే ఉంటుంది. అందుకనే కొన్ని రోగాలు గట్టి ఏమయ్యాలా? ఎంత దూరమైనా కానీ గడ్డి మీద నీళ్ళు ఉంటాయి కానీ మంచు లెక్క, అది ఎట్లుంటుంది? ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. ఎంతైనా కానీ ఏం చేస్తాం, కొన్ని కొన్ని జీవులు గట్ల ఉంటాయి. కరెంట్ చాలా చెప్పింది, కరెంట్ ఇంకా రాలేదు. మళ్ళా పోయింది, చాలా చెప్పింది. గంట కూడా ఉంటుంది, అర్ధగంట కూడా ఉంటలేదు. పోతుంది వస్తుంది, పోతుంది వస్తుంది. ఏమో ఈ కరెంట్ ఎందుకు అంటే చెట్లు గిట్ల కింద పడతాయని చెప్పేసి ఆపేసిరేమో. ఏమో ఏం చేయలేము, వర్షం వస్తే మనకి చార్జింగ్ లైట్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా సేఫ్. బుడ్డోళ్ళు వేస్తున్నట్టుండు పండుకుని, కానీ హిమాలయం అటో ఇటో క్యాన్స్లో చార్జింగ్ లేదు. నిజంగా మస్తు సేఫ్ అవుతుంది. ఈ రూమ్లో ఒకటి ఉంది, ఈ రూమ్లో ఒకటి ఉంది, పైన రూమ్లో ఒకటి ఉంది. ఇదే శిరీషకు ఫోన్ దొరికింది కథం. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చూస్తూనే ఉంటుంది. ఇక ఒక నీకు పొద్దంతా ఫోన్ ఇస్తే ఏం చేస్తావు శిరీష? ఏం చూస్తావు? వాట్సాప్ స్టేటస్ నాకు తెలియదు కాబట్టి. ఓకే ఓకే ఓకే, ఓన్లీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ మాత్రమే వస్తా? యూట్యూబ్ లో కూడా వస్తా. ఏం చూస్తావు?
అంటే బాగా రిలేటెడ్ గా, అంటే నీకు నచ్చిన ఉత్సవాలు సాంగ్స్ వింటావా? కానీ సాంగ్స్ అయితే వాడవు కదా. తెలుగు పాటలా హిందీ పాటల? హిందీ పాటలు బాగా వింటా నాకు తెలిసి. అదే ఇప్పుడు నా ఫోన్ కాబట్టి అన్ని తెలుగు వస్తాయి కాబట్టి బచాయించిపోయినా. మీ ఇంటికాడ అయితే మంచిగా హిందీ పాటలు వింటుంటాయి కదా, టీవీలో కూడా హిందీ పాటలు పెట్టుకుంటుండే, హిందీ పాటలు వాడుతుంటే. కానీ హిందీ రాదు, అదే ఇప్పుడు హిందీ రాదు. పాటలు పాడతావు కానీ టైం దొరకవు, వీడియో చూసినప్పుడు అసలే వాడవు, సిగ్గైతుంది. ఎందుకట్లా? నేను దాదాపు ఒక సంవత్సరం నుంచి అడుగుతున్నాను చిరుచక్క పాట వాడవా పాట వాడవా అని. చెల్లెక్క వాడతావు? మరి చెల్లెక్క నువ్వు రోజుకు పాట విన్నాను గో స్టార్టింగ్ ఎంత నీది ఒక నీ పాటనే ఇస్తా. నా రోకంతా నువ్వే నా జాను అని చెల్లె వాడింది నేను ఒక పాట. అవి అట్లా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్లో ఒక 30 సెకండ్ నీ సాంగ్ వేసుకుంటా. ఏది పాడతావు మరి? ఇప్పుడు ఇప్పుడు ఒకటి వాడు, ఎవ్వరు లేనప్పుడు వాడు, నువ్వు ఒకదాన్ని పెట్టుకుని వాడు. పాడవా? ఏమో దొరకకపోతావు అయితే ఏదో ఒకరోజు దొరుకుతావు. కానీ ఆ రోజు బయట పెడతా నీ టాలెంట్ని. దేనికైనా ఒక టైం రావాలి. ఇప్పుడు టైం వచ్చింది, కరెంట్ పోయింది. అకెట్వే స్నానం చేసిన వద్దు ఇప్పుడే. వంట అయిందా? తిందామా? నాకు ఆకలి నాకు అంటావు. సిమెంట్ నుంచి మోసినాడా కార్లో తీసుకొచ్చి? ఎట్లుంటుంది ఈ వర్ష ఇట్లా వాచం వాన ఉట్టంగా నాకు చెమటలు కారినంటే అర్థం చేసుకో. బరువు పని చేస్తే అట్లా అవుతుంది. అంటే తినారినట్టే కదా, టైం కూడా ఒకటే అవుతుంది కదా. అయింది 10 మినిట్స్లో మీరు అన్నం పెట్టి కూర పెట్టి ఫస్ట్ కూర వెళ్ళట ప్లేట్లో గుర్తుపెట్టుకో. కూర పెట్టి అన్నం వేసి కలుపుకొని తినలోపు ఎంత టైం అవుతుంది? 10 నిమిషాలు అవుతుంది. పరి తిందాం, పరి తిన్నాక పని. అప్పటికి వాన ఇవ్వదు, మీరు బట్టలు ఆరేయారు. అయింది ఇక్కడ ఉండేలే ఇంకా అదే ప్లేస్ లేదు. వర్షం వెళ్ళినాకనే కదా పని కూడా. ఇట్లా కొడితే ముసురు ఏం చేయలేము. అటు లేదంటే ఎటు సిటీ సైడ్ అలే బాడా? అది చెప్తున్నా మన ఊర్లో కొడుతుంది, ఇంకేడే కొట్టదు. ఏడైనా గుర్తుపెట్టుకో, చెరువులు అడవులు ఎక్కువ ఏడుంటే అక్కడ వర్షాలు ఎక్కువ పడతాయి. మన అడవి మసీదే కదా, అడవి బాగుంది కాబట్టి బాగా అంటే ఎక్కువ వర్షాలు మనకే పడతాయి. ఇక పడితే పక్కన అనంతరం కూడా వాడదు, చెల్లెలు ఇంటికాడ కూడా వాడదు. నేను వచ్చినప్పుడు లేని లేదు, మరి మన ఊరిలోనే ఉంది వర్షం. అట్లా ఏడ పడితే అలా వాడనే వాడదు. పబ్బాజీ నీళ్ళు వస్తాయి అంట వాళ్ళకు మట్లకు వస్తుంది. ఇట్లా పడితే ఇంకా నీళ్ళు పెట్టాలి. కింది వల్ల మొత్తం ఎండిపోయింది, అంటే పచ్చి పచ్చిగా ఉంది. రాత్రి నీళ్ళు పెడదాం అనుకున్నాము, మరి ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఎట్లయితే తెలియదు. ఇక కవర్ అయిపోతుంది, కవర్ అయిపోతుంది. కానీ వాటర్ అయితే ఉండవు, భూమి అయితే పచ్చిగా ఉంటుంది. ఎట్లా రాత్రి నీళ్ళు పెట్టాలి కదా. రైట్, రాత్రి నీరు పెట్టినాం అంటే పొద్దులోపు ఉంటుంది. దావద్దే తిందాం. కరెంట్ లేక మా ఇల్లు చీకటి అయిపోయింది మొత్తం. మా ఇల్లెట పోయింది. నీ వాయిస్ ఏం పడతలేదు. కానీ చీకటి చీకటి అయింది కదా, చీకటి సిరీస. సిరీస చాలా బిజీగా ఉంది కర్ర చూస్తాను. ఏం కరెంట్ ఇవ్వాలా? అబ్బా మామిడికాయ పాప ఏవో అది నీగా. టైం రాలి దేనికైనా, ఏ కరైనా ఏం చేయనా కానీ టైం రావాలి కదా. చెట్టీలు ఉన్నాయా మనం ఇంట్లో? చెట్లు ప్రిపేర్ చేయాలి, ఒక్కోసారి కర్రీ లేనప్పుడు ఇబ్బంది అవుతుంది. ఏ అది వద్దు, అది వేడి మామిడికాయ తక్కువ. అది కాకుండా టమాటా చట్నీ కానీ ఇంకేమో ఉంటే చట్నీ, రేట్ ఎక్కువనే. అది కాకుండా ఇంకేముంటే చట్నీలు మొన్న ఒక అక్క పంపించింది చూడు, టమా ఏమన్నది కాకరకాయ చట్నీ. కాకరకాయ చట్నీ లేక పడుతుంది నాకు, అది వస్తుంది. మరి చీకటి ఉంది మళ్ళీ, మైగ్రేన్ వస్తుందా? సరే ఇప్పుడు మాట్లాడు. చిరిసాక ఏం కాదు, కానీ కొన్ని పచ్చడి వేసి పెట్టుకోవాలి మనం నిజంగా. ఇలాంటి అప్పుడు యూజ్ అవుతాయి చలికాలం ఉన్నప్పుడు, ఏమంటే చల్ల ఉన్నప్పుడు. నేను ఏం మాట్లాడుతున్నా అసలు? కరెక్ట్ నేను తినేస్తా గమ్మునయ్యా. సో వర్షం అయితే తెలిసింది మన ఇంటికా, రెగ్యులర్ వర్షం పడి 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 ఇగో మొత్తం ఈ భూమి మొత్తం పాకురు పాకురు అయింది. చాలా మటుకు అయితే ఈ ఏరియాలో అయితే గిడదూడరి. వీటికన్నా వచ్చిన కొద్ది ప్రతిసారి జారుతుంది. ఆల్రెడీ మనల్ని కామెంట్ చేసిర్రు, అలా జారుతుంటుంది, జారవుతుంది వర్షాకాలంలో అన్నారు. ఇక ఏం చేసాం, రెగ్యులర్ వర్షం పడితే ఏం చేయలేము. ఇక మనలు వర్షం పడని చెప్పేసి బయటకు వచ్చి మళ్ళీ మిషన్ కుడుతురు. ఏంది ఉంది ఏంది బెడ్షీటా? మొన్న తెచ్చిందా? మొన్న మనకు ఉన్నది కదా ఇది. ఇది కాకుండా మళ్ళీ కొత్తవి వచ్చినాయి కదా మనకు, మరి అవే వచ్చి కదా, ఇవి ఎందుకు కుడుతున్నావు?
ఇవి కూడా ఉన్నాయి, కుట్టేటి ఉన్నాయి కదా, అవి మంచి ఎలాస్టిక్ ఇట్లా వేసేసి ఏమంటారు దాన్ని మెత్త కవర్ వేసినట్టు ఉంటుంది చూడు. ఒకసారి ఇట్లా సైడ్కి కుట్టే, ఎందుకంటే మళ్ళీ దారం అయిపోయింది అనుకో. కుట్టు ఉండదు అది ఎలాస్టిక్, కుట్టుకోవచ్చు, కుట్టేసుకోవచ్చు ఏం కాదు. అది ఒక్కసారి కిందికి వేసినాం అంటే కదా దానికి కుట్లే డిసిపోతాయి, పిల్లలు ఎక్కరు దేనికి కిందికి వెళ్ళిపోతారు కదా. పిండేటప్పుడే చాలు అబ్బా, అది వేసి అది పిండినాక అప్పుడు ఆలోచించాలి. అంటే మళ్ళీ తీయద్దని ఒకటేసారి కుట్టేసి మొత్తమే చేస్తావా? ఎందుకైనా బుడ్డోడు వచ్చి వస్తాం, మళ్ళీ కలడి వస్తే బయటకు వస్తుంది కదా. అసలు ఎన్ని అవుతున్నాయో ఇప్పుడు, ఇంకా వర్షాకాలం మరి అవి వేయచ్చు తడవై కావి. ఈ బట్టలు వేసి గడికి గడికి ఉచ్చుకుడు ఎందుకు వచ్చినాయి? డైరెక్ట్ అది వేసినా అంటే అది ఎంత పోసినా మళ్ళీ తీసి పక్క ఆరేసుకోవచ్చు, కిందికి జారదు అది, అందుకనే పంపించారు కదా వాళ్ళు. షార్ట్ పని కాకుండా మీరు హార్డ్ పని అంటారు, లాంగ్ ప్రాసెస్ పనే చేస్తారు మీరు, అందుకని టైం మొత్తం వృధా చేస్తారు. మూటలు పెట్టి పెట్టిన అవును. నేనేమంటున్నా, ఇవితో బట్ట దీని మీద టైలెట్ పోసిన అనుకో మళ్ళీ ఉతకాలి కదా. ఇది కాకుండా నువ్వు ఆ బెడ్షీట్ వేసినా అనుకో, ఇవి కొత్త ఉన్నాయి, ఎందుకు ప్లేస్ బయట గలీజ్ గా కనిపిస్తున్నాయి, కుట్టి లోపల పెట్టేసి అయిపోతుంది కదా. అంటే ఇప్పుడు ఇదే వేస్తావు మళ్ళా? ఇదయ్యా ఓన్లీ కుట్టి పెడతా అంతే. అట్లానా? అంటే కాలుగు ఉందని కుడుతున్నా? ఈరోజు అనలేడుగా బయటికి పోయాడు. గిడికెందుకు వచ్చింది ఈ దారం? గిండ్లకెన్ రావాలి కదా. ఏం కింద పడ్డట్టుంది అయితే? అంటే నువ్వు అట్లా వస్తుందా? ఏయ్ ఎప్పుడు వేసినాడు? ఏమో నేను అనుకునేసరికి లేచింది ఆయన కూడా. ఈ రోజు వండుకున్నా తెలుసా? నేను మంచిగా వండుకున్నాను నిత్యనంగానే. అంటే రెస్ట్ దొరికింది కదా? అన్న లేడు, అన్న లేడు బయటకి పోయిండు, ఇక మంచిగా పెరిగేసుకుంది. బయట వర్షం పడుతుంది, ఏ పని లేకుండా ఎక్కువైంది. తినగానే అట్లా వాడుకో. ఏమో మరి అలా పెరుగు కూడా మంచిగా ఉండాలి, పెరుగు తినగానే మస్తు నిద్ర వచ్చింది. అసలు శిరస లేచిందా లేదా? శిరస వండుకుందో లేదు, పండుకోలే, నా మెలకతో ఉంది అనుకుంటున్నా. శిరస ఉందా? ఇంట్లో లేచినావా? తింటున్నా. ఏందే పడుకోలేదా? ఎందుకు? క్రియాన్స్ కూడా వండుకోలే, పడుకోలేసింది ఆయన. మనం వండుకున్నప్పుడే మనం పండుకున్నాం. ఆయన లేచిండు, మీరు వండారు. అవునా? ఇక అప్పని మళ్ళీ వండుకోలేడు, నువ్వు కూడా వండుకోలే. ఇంకా వచ్చి టీవీ పెట్టి, ఇక టీవీ ఇప్పించుకుంటా ఆడిపించిన, ఇక అక్కలు అయింది, అక్క దగ్గరికి పోయిండు, ఇక లేచింది అక్క. దొరికినప్పుడే కొంచెం బండి కూడా అయిపోతుండే, మళ్ళీ సాయంత్రం ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ రాత్రి దాకా. నాన్నగారు వచ్చింది అనుకో. టైం ఎంత అవుతుంది? 3:15. అంటే ఇంకా వచ్చా టైం ఉంది, 4:20 వస్తుంది ఆమె. ఇంకా గంట టైం ఉంది, 5 మినిట్స్. అటు ఇటు అన్నావు వర్షం బాగా. బట్టలు ఎండేసినా బయట మొత్తం? బయట మొత్తం ఎండేసినాము, చీరలు ఎండేయలేదు, చీరలు ఉన్నాయి. మరి ఎండేకపోయారు, ఇప్పుడే మంచిగా గడివిచ్చింది, ఇంకోసేపు అయితే మళ్ళీ వేసుకుంటుంది, ఎప్పుడొచ్చేది తెలియదు వాన. బ్రేక్ వచ్చి లేకపోతా. బ్రేకా? ఏం చూస్తున్నావు? మళ్ళీ 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 రాదు మళ్ళీ. ఏది మళ్ళీ సీరియల్కి అలవాటు అయ్యారా? మొన్నేమో సినిమా ఇంట్రెస్టింగ్ గా చూసినావు. అది కొత్త సినిమా, నేను ఎప్పుడు చూడలే కాబట్టి ఎట్లుంటుందా అని చూసిన. లకలకలకలకలకలక. అవును, నేను కూడా ఎవరు చూడలే అసలు. టూవా? నార్మల్ సీరియల్ ఎప్పుడు అంటే ఈ టైంకి అసలు చూసే విషయం లేకపోతే లేదు, ఇప్పుడు ఖాళీ ఉన్నదా అని చెప్పి అది పెట్టుకుని వస్తున్నాయి. ఇట్లా మధ్యలో మధ్యలో సడన్ గా చూస్తే ఇంట్రెస్ట్ వస్తుంది సీరియల్స్? రోజు చూస్తేనే ఇంట్రెస్ట్. మరి ఎందుకు చూస్తారు అట్లా? ఏదో ఖాళీ ఉన్నాం కాబట్టి, ఏదో సీరియల్ పెట్టుకోవాలి కాబట్టి సీరియల్ పెట్టుకుని వస్తారు. ఎవరైనా లేడీస్ నేను ఉంటే న్యూస్ చూస్తాడు, నేను ఉంటే పాటలు పెడతా, లేకపోతే నేను సినిమాలు చూస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చూసినావా? అందుకని ఒకటి సరిపోదు ఇంట్లో. అయితే డాడీ ఉంటే న్యూస్ చూస్తాడు. ఈ మధ్య డాడీ మొత్తం పైనకి మొత్తం డాడీ ఫోన్ లో వస్తుండు. మీ రెగ్యులర్ సీరియల్ వస్తారు? పని చేసుకుంటే చూస్తాం ఖాళీ. ఏమేమి చూస్తారు రేపు? చిన్ని సీరియల్ నుంచి స్టార్ట్ అయ్యి చిన్ని చిన్ని ఒకటి, ఇది మళ్ళీ ఒకటి, ఇది ఇప్పుడు వస్తుంది, ఇది కాదు చిన్ని చిన్ని, ఇంకోటి మగువా మగువా, గుప్పడంతో మనసు, అది మధ్యాహ్నం మధ్యాహ్నం వస్తుందా? సాయంత్రం వస్తుంది. ఇంకా ఇంకోటి కొన్ని కొన్ని బాగుంటాయి. ఏంటంట? ఏంటది? మామగారు అది 2:00 వేసిరు అక్క. ఇంకేముంటాయి? గుప్పడంత మనసు 5:00 వస్తుంది. కాదు, మీరు రోజు చూసే సీరియల్ పేరే గుర్తులేదు కానీ రోజు చూస్తారా చిరుస? మీరు రోజే చూస్తాము. ఏదో టైం పాస్ టీవీ ఉందా లేదా? మా ఇంట్లో టీవీ ఏంటంటే వీటి ఎప్పటికీ నడుస్తూ ఉండాలన్నమాట, ఎవరు ఎవరి పైన సరే గానీ. అది నేనేం చెప్తున్నా, ఇప్పుడు ఆమె బయట మిషన్ కొడుతుంది, నువ్వు లేచి ఆయ పెడతావు, ఏదో చేస్తావు, ఏదో నీ పని నీకే ఉంటుంది, కానీ టీవీ మాత్రం నడుస్తూ ఉండాలి. పాటలు పెట్టినా సీరియల్ పెట్టినా టీవీ దగ్గర చూడు, ఇట్లా చంప పెడితే హీట్ అవుతుంది,
అది పొద్దున ఆన్ చేస్తే రాత్రి వరకు అట్నే నడుస్తుంది. అంతేం పెడతలే బావా, ఖాళీ ఉన్నప్పుడే పెడుతున్నాం. మళ్ళా ఈ మధ్య అసలు ఏడ చూస్తున్నామని టీవీ, పైన పని కింద పని. అయితే నేను పైకి ఎక్కువను, క్రియాన్స్ కింద వాడుకుంటాడు కాబట్టి ఇక క్రియాన్స్ తోటి ఉంటాయని టీవీ పెట్టుకొని చూస్తా. అదే టీవీ ఒకప్పుడు మాకు టీవీ లేకపోతుండే తెలుసా, టీవీ చూసి అమ్మ తిడుతుండే చదువుకోర్రా అంటే ఇక చదువునే పడ్డాం. ఇంతవరకు ఎప్పుడు టీవీ వాడలేదు, ఈ మాట మన పెళ్లికే ఉన్నాం అది. అప్పటి నుంచే నడుస్తుంది టీవీ ఇంట్లో ఇంత పర్టికులర్ గా రెగ్యులర్ గా. అది ఇదివరకు అసలు మేము టీవీ ఎవ్వరు చూడకపోతుంటుంది. నిజం కదా, అదే పొద్దున పెళ్లి అయినాక కూడా అంతంతనే అసలు ఎప్పుడు ఏపీలో సిస్టమ్ లో నెట్ ఉంటుంది కాబట్టి ఇష్టం వచ్చింది పెట్టుకుని ఉంటాం. అట్లా రెగ్యులర్ ఎప్పుడు వాడలేదు, చిన్న ఉన్నప్పుడు మాకు టీవీలో పెట్టలేదు. ఎవరైనా కానీ టీవీలో సీరియల్ చూడరా అంటే సీరియలా, మేము టీవీ సగ చూడాలని చెప్పేటోళ్ళం. అలాంటి ఇప్పుడు రెగ్యులర్ గా మీ ఇద్దరు లేడీస్ ఉన్నారు కాబట్టి నడుస్తుంది. లేదు మధ్యాహ్నం టైం లోనే చూస్తుండే అక్క, నేను సాయంత్రం టైం లో పని ఉంటది కాబట్టి కిచెన్ లోనే పని అవుతుంది. ఇక పని చేసుకుంటా, ఇక ఒకవేళ డాడీ కూడా సీరియల్ పెట్టి మేము పని చేసుకుంటాం అనుకో, ఇక ఒక్కోసారి డాడీ వచ్చి సినిమాలు పెడతారు. డాడీకి ఇష్టం ఉండదు కదా సీరియల్ అంటే, సినిమాలు లేకపోతే న్యూస్ చూస్తారు బాగా డాడీ, అవి పెడతారు. ఇక మేము మా పని మాకుంటది, ఏం పని లేకపోతే వచ్చి కూర్చొని చూస్తాం కొద్దిసేపు. సో ఇప్పుడు బయట వాతావరణం చల్లదనం వచ్చింది, వేడి వేడిగా మనం చేస్తారా మీ ఇద్దరు కలిసి ఒకటి అడుగుతా, నేను ఏం చేయగలితే వంటరూమ్ లో పోతే ఉప్పు పప్పు ఏడుందో తెలియదు నాకు. జీలకర్రకు మన సోంపుకి ఇంత తీయడం తెలియదు, రెండు ఒకటి పక్క పక్కనే పెడతారు. పక్క పక్కన లేవు బావ, ఇప్పుడు జీలకర్ర సపరేట్. ఏమో మసాలా లేదు, అయితే ఏం కావాలి చెప్పు చూద్దాం. ఏమని నేను ఎప్పుడు పోలే అన్నకు, నా బంగారం చేతులతో చేయాలనుకుంటే ఉప్మా చేస్తా లేకపోతే మ్యాగీ చేస్తా. లేవట ఊరు లేవట వంటరూమ్ లో తీసుకురావాలి. లే ఇంట్లో నువ్వేమన్నావు ఏముంటా చేయమని చెప్పినవు. గుడ్డునే ట్రే గుడ్లు మొత్తం కొట్టి ఆమ్లెట్ వేసి పెడతా. మరి పెట్టాలా వద్దా? మనూరేనా? ఎందుకు దొరుకుతుంది, ఏడాది దొరుకుతుంది బ్రెడ్ ఆమ్లెట్ నాకు తెలియదు. మరి నువ్వు చెప్తే మరి నువ్వే రాదు, ఇక మేము చేసిన ఎందుకు? నీకు ఆమ్లెట్ అంటే గుడ్లు ఉన్నాయి, బ్రెడ్ కాకపోతే బ్రెడ్ తీసుకొస్తా. తీసుకురావాలా? తీసుకురావాలా బ్రెడ్ చేసుకొస్తా. సరే.